మరి శుభకృత నామ సంవత్సరంలో తులా రాశి వారి ఫలితాలు. తులా రాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు. వీరికి తులా రాశి వాళ్ళకి ఒక చిన్న ఇబ్బంది ఏంటయ్యా అంటే, ఈ సంవత్సరం అర్ధాష్టమ శని జరుగుతుందంటే శని చతుర్థంలో ఉన్నాడు. ముఖ్యంగా విద్యా విషయాల్లో ఆలస్యం అవుతాయండి. అంటే రావాల్సిన డిగ్రీలు కానీ పాస్ అన్నిటినా పాస్ అవ్వాలనుకుంటారు, కొన్ని సబ్జెక్టులు ఆగిపోవచ్చు, బాగా చదివే వాళ్ళకు అనుకున్న మార్కులు రాకపోవచ్చు. విద్యార్థులైతే బాగా కష్టపడితే కానీ చదువులో అభివృద్ధి సాధించలేరు. వాహనాలు కూడా వేగంగా నడపకూడదు, వృధా ప్రయాణాలు ఉంటాయి, అనవసరమైన వాహన ప్రమాదాలు జరగ. వీళ్ళ జాగ్రత్తగా ఉన్నా సరే ఎదుటి వారి వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది తులారాశి వారు. మరి తల్లికి అనారోగ్యము, తల్లి వల్ల తల్లి వైపు బంధువుల నుంచి కొన్ని ఇబ్బందులు కూడా తప్పవు. తులారాశి వాళ్ళు అర్ధాష్టమ శని వల్ల చాలా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తల్లి ఆరోగ్య విషయంలో వీళ్ళు బహు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. మరి గృహ విషయంలో, గృహ నిర్మాణ విషయంలో కూడా గృహాలు ప్రారంభిస్తారు, కొద్దిగా రుణాలు ఎక్కువ చేయాల్సి వస్తే అధికంగా ఖర్చు అవుతుంది, వాటిని కట్టలేక రుణాలు తీర్చలేక కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం. దీనివల్ల కుటుంబంలో అశాంతి, కుటుంబంలో మనస్పర్ధలు, మానసిక బాధలు ఇవన్నీ కూడా అవుతాయి. ఒక రకంగా చెప్పాలి అంటే గనక జాయింట్ దారులకు ఇబ్బంది. మరి మంచి అనుకున్న కార్యాలు సాధిస్తారు కానీ ధన వ్యయంతో కష్టం మీద నెరవేరుతాయండి. బాగా ఆరోగ్య విషయంలో బాగా ఖర్చు పెడితే గానీ సంతృప్తి ఉండదు. ముఖ్యంగా తులారాశి వాళ్ళు వ్యసనాలకి దూరంగా ఉండాలి. వ్యసనాలకు దూరంగా లేకపోతే చాలా కష్టం. మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి. అద్దె ఇల్లు ఉండేవాళ్ళు ఖచ్చితంగా మారాల్సి వస్తే స్థానచలనం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువై స్థానచలనం కూడా ఉంటుంది. వ్యవసాయదారులకు లాభం కనిపిస్తాయి. మరి స్నేహితుల వల్ల లాభం ఉంటుంది. సంతారీత్యా కొద్దిగా చికాకులు ఉంటాయి. వాహన లాభం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు, రుణాలు చేస్తారు, కోర్టు వ్యవహారాల లాభం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు అవకాశాలు వస్తాయి కానీ నిదానంగా వస్తాయి. ఒక రకంగా చెప్పాలి అంటే తులారాశి వాళ్ళు అర్ధాష్టమ శని వల్ల మరి శనికి సంబంధించిన శాంతి చేసుకోవాలి. దశరథ ప్రోక్త శని స్తోత్రము, పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం అని రెండు స్తోత్రాలు ఉంటాయండి. నిత్యం అవి చదువుకోండి. అంతేకాకుండా నీలాంజన సమాభాసం, రవిపుత్రం, యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తం నమామి శనేశ్వరం, ఈ శని శ్లోకం చదవటం వల్ల, నిత్యం చదువుకోవటం వల్ల చాలా బాగుంటుంది. శనికి శివాలయంకి వెళ్ళి శనికి తైలాభిషేకం చేసుకోండి. శని అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ నడవండి, మరి పాదరక్షలు వాడకండి. మరి అర్ధాష్టమ శని జరగటం వల్ల శని తులారాశి వాళ్ళకి ఒక చక్కటి రెమెడీ చెప్తాను. నల్లటి గొడుగు దానం చేయండి ఎండాకాలంలో. అంతేకాకుండా నల్లటి చెప్పులు, నీల రంగు చెప్పులు, ఎవరైనా చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు కొనిపెట్టండి. నలుపు వస్త్రాలు, నీల వస్త్రాలు కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. చాలా చక్కటి ఫలితాలు, శని సంతోషపడతారు. ముఖ్యంగా శనికి సంబంధించి దానాలు, నువ్వుండలు, నువ్వు జీడీలు కానీ ఇలా ఇవ్వటం వల్ల కూడా ఎక్కువగా బాగుంటుంది. గోశాల ఉన్నట్టయితే నువ్వు చెక్క కూడా సమర్పించడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేయటం వల్ల అర్ధాష్టమ శని దోషాలు తొలగే అవకాశం బాగా ఉంది. అర్ధాష్టమ శని దోషం తొలిగితే గనక ఆలస్యంగా అయ్యే పనులు, కష్టతరమైన పనులు త్వరగా అవుతాయి. ఆలస్యం లేకుండా ముందు ముందు కాగలం. కావున తులారాశి వాళ్ళు ఇలా చేయటం వల్ల మంచి స్థితికి వెళ్ళి ఈ సంవత్సరం అంతా యోగదాయకంగా ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. మరి తులారాశి వాళ్ళు ముఖ్యంగా షష్టమంలో గురువు ఉండటం వల్ల కూడా దక్షిణామూర్తి శ్లోకాలు, బాబా ధ్యానం చేసుకోవటం, దత్తాత్రేయుడు ధ్యానం చేసుకోవటం, సాయినాథుడు అష్టోత్రం చదువుకోవటం, సాయినాథుడి విభూతి నుసటను ధరించటం, సాయీశ్వరుడుగా భావించి ఈశ్వర ధ్యానం చేసుకోవటం, మరి ఇవన్నీ చేసుకోవటం వల్ల కూడా తులారాశి వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం పొందగలుగుతారు. మరి తద్వారా మంచి చక్కగా ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. మరి కన్యా తులారాశి వాళ్ళు కాలభైరవాష్టకం, సాయినాథుడు స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రాలు చదవటం వల్ల ఈ